గత సంవత్సరం కూడా ఇదే విధంగా ఘనంగా సంక్రాంతి సంబరాలతో ఉప్పాల కుమారి గారు ఒక నాయకత్వంలో ఇదే విధంగా ఘనంగా ఏర్పాట్లు చేసి అదే ఇదే విధంగా మహిళలకు కానివ్వండి విద్యార్థులకి యువకులకి ఇదే విధంగా గత సంవత్సరం గారు సంబరాల కార్యక్రమాలు మనం చేస్తాం జరిగింది మళ్ళీ ఎందుకంటే మనం ఎంతో మంది నాయకులను చూస్తాం ఎలక్షన్ ముందు ఇలాంటి సంబరాలు కానివ్వండి లేకపోతే ప్రజలతో మమ్మీకి కార్యక్రమాలు ఎన్నో చేస్తారు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్ని గారు చేయరు కానీ కుమారి గారు గతంలో ఎన్నికల ముందు ఏ విధంగా అయితే సంక్రాంతి సంబరాలు కానివ్వండి చేసి ప్రజలతో పండుగలు జరుపుతున్నారు మళ్ళీ ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కార్పొరేటర్ అయిపోయిన తర్వాత అదే విధంగా మళ్ళీ సంక్రాంతి సంబరాలు మూడు రోజులు జరుపుకుని ఈరోజు అదే విధంగా సంబరాలు గవర్నమెంట్ ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేసి ఈరోజు వేదిక మీద ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిలిచి ఎందుకంటే కుమారి గారి గురించి నేను ఎక్కువ చెప్పలేదంటే ఆమె మా కుటుంబ సభ్యురాలు కుటుంబ సభ్యురాలుగా గత ఎన్నో సంవత్సరాలుగా మా కుటుంబంతో కానివ్వండి నెహ్రూ గారితో కానివ్వండి అందరితో కూడా ఎంతో ఒక కుటుంబంలో కలిసిపోయి ఈరోజు వెల్లాక్ డివిజన్ కార్పొరేటర్గా మీకు సేవలు అందిస్తున్న కుమారి గారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు స్టాండింగ్ కమిటీ మెంబర్ పరేరు డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి గారికి 22 డివిజన్ కార్పొరేటర్ సోదరులు కొండారెడ్డి గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ ఎంతో అనుభవం ఉన్న నాయకులు పెద్దలు బహదూర్ గారికి ఎక్స్ కార్పొరేటర్ పల్లెన్ రావు గారికి సీనియర్ నాయకులు ఈ యొక్క నగరంలో అనేక మందితో పరిచయం ఉన్న నాయకులు గుండం చంద్రశేఖర్ గారికి అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షులు సోదరులు దుర్గారావు గారికి శివాలయం చైర్మన్ మన సుబ్బారెడ్డి గారికి అదేవిధంగా పెద్దాపయ్య గారికి కానివ్వండి గౌరీ గారికి కానివ్వండి సుబ్బారావు గారికి కానివ్వండి అదేవిధంగా ఎలీషా గారికి కానివ్వండి వేదిక మీద ఉన్న